అని షాక్ అని లేవు అక్క దొప్పండి లక్కీ అని వచ్చాడు కొట్టు ఇంతసేపు పడుకునేదని చెప్పు కొట్టు అది కొట్టు ఇంతసేపు పడుకునేది అని చూడు హన్స్ చూడు చక్కగా స్నానం చేసి వచ్చాడు వింక లెగల చేసే పనే ఉంది వాడు వింతగా చూస్తున్నాడు నువ్వు కూడా పడుకో అంట అదే తాను చెడింది కాక మొత్తం చెడుతుంది వాడికి బట్టలు తీస్తారు ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంట్ వేసి పల్లి లోపల నిక్కర్ పనిలేసి వాడు వచ్చింది మార్నింగ్ 7:00 సో ఈ లోపే చూడండి అసలు ఎంత ఉక్కపోతో దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం ఎండాకాలాన్ని అయితే దాటేసినట్టే బికాజ్ రోహిణి కార్తలు అయిపోతున్నాయి ఇంకొక 4-5 డేస్ మ్యాక్స్ అంతకు మించి ఇంకా తర్వాత ఎండలు అయితే ఉండవు మేమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి 2nd డే దోశలు అనమాట అంటే నిన్న ఒక ట్రిప్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ 2nd డే సో అది సరిపోద్దో సరిపోదని కొంచెం పోహా కూడా చేసుకున్నాం లేదమ్మా స్కూల్ లేవుగా అన్నీ నీట్గానే ఉంటాయి యాక్చువల్లీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా డ్రాయింగ్ కానీ అవన్నీ తీసి ఇంకా వాళ్ళ ఆర్ట్స్ని బయటపెడుతున్నారనమాట మోహిత్ అయితే ఇలా చేశాడనమాట వాడైతే సింపుల్గా కానిచ్చేస్తాడు ఒక అరగంటలో పైకి లెక్సేసాడు ఈమె తీసుకోవడమే డిఫికల్ట్గా ఉండేది తీసుకుంటుంది అది చేయడానికి మినిమం 3-4 అవర్స్ టైం తీసుకుంది లక్కీ ఇప్పుడు అంటే ఎట్లా కార్తిక ప్లీజ్ వెకేట్ ద ప్లేస్ ఎందుకంటే ఇవి తీయాలి బెడ్ని నిన్ను తొక్కకుండా ఉండాలి కదా ఒక సండే వస్తే ఆ రోజు ఒక టార్గెట్ లాగా ఒక పని పెట్టుకుంటాం అన్నమాట అది అయిపోయాక ఇంకా ఈరోజు సండే ఇది చేసాము అని ఒక ఫుల్ఫిల్ సో ఈరోజు మేము ఆ రూమ్లో పైన ఉన్నాయని తీద్దామని డిసైడ్ అయ్యాం ఫైనల్గా ఈ ఆర్ట్ అయితే ఇలా వచ్చింది పాడైపోయింది ఏదో లే కార్తిక చిన్నపిల్లవి చేసావు మన వాళ్ళు ఎవరు తిట్టరు కానీ యా ఇప్పుడు ఇంకొకటి ఏదో చేయబోతుంది మా అదేంటంటే ఇక్కడ హ్యాండ్ ప్రింట్ పెట్టిద్దంట అది కొంచెం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వేసి ఇది టైం ల్యాప్స్లో చూద్దాం సో నేనైతే ఈరోజు లంచ్కి మిక్స్డ్ వెజిటేబుల్స్ పన్నీర్ వేసి పలావ్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో దట్ ఈరోజు పన్నీర్ కూడా ఎక్కువ తెప్పించా బికాజ్ మాకు రైస్లో వెజిటేబుల్స్ పన్నీరు ఇవి ఎక్కువ వస్తూ ఉంటేనే బాగుంటుంది లైక్ మీరు చెప్పండి ఎవరైనా సాంబార్లో వెజిటేబుల్స్ ఎక్కువ తినేవాళ్ళు అండ్ వెజిటేబుల్ పలావ్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలని ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే నేనే కానీ పిల్లలే కానీ చక్కగా అలా తినేస్తాం అన్నమాట అక్కడ అయితే అన్నీ తీసేసాం అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టేబుల్ ఉంది కదా ఇదేంటంటే వినాయక చవితికి నేను వాడతాను అనమాట అది ఓన్లీ వినాయకుడిని కూర్చోబెట్టి మళ్ళీ ఇంకా పైన పెట్టేస్తాను
అండ్ ఇది వచ్చేసి క్రాఫ్ట్ది, దీనికే సెట్ చేయాలి ఇప్పుడు, ఇంకా అంతకుమించి ఇంకొక వర్క్ లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక డ్రోమ్, అది కూడా సెట్ చేయాలి. ఆ రెండే పెండింగ్ ఉన్నాయి. వాటి క్రాఫ్ట్ దానికి ఒక మంచి బాక్స్ చూసి పెట్టేస్తే ఇంకా అయిపోయింది. ఎంత ప్లెజెంట్గా ఉందో ఈ చెత్త అంతా తీసేశాక. నెక్స్ట్ అయితే ఈవినింగ్ 6:00కి వర్క్స్ అన్నీ అయిపోయినాయి. వీళ్ళ డ్రాయింగ్ అయిపోయింది, నేను చదువుకోవడం అయిపోయింది. ప్రశాంతంగా తిని కూర్చున్నాము. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6 అయింది, ఇంకా మ్యాంగోస్ తిందామని చెప్పి కట్ చేస్తున్నాను. యూ పీపుల్ నో రైట్, మ్యాంగో ఈజ్ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ న్యూట్రియన్స్ అన్నమాట. అండ్ అందులో యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కంటి చూపుని డెవలప్ చేస్తుంది, హెయిర్ని స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది. ఒక్క డయాబెటిక్ వాళ్ళు తప్ప చిన్న పెద్ద ముసలి ముద్దక ఎవ్రీ వన్ షుడ్ ఎంజాయ్ ద మ్యాంగో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇది సీజనల్ ఫ్రూట్, సో లెట్స్ ఎంజాయ్ ద మ్యాంగో. ఇంత సీరియస్గా టీవీ చూస్తుందో, భూమి భూమి మూవీ వేశారు కదా అది. డ్రాయింగ్ చేసి యా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా కూర్చున్నాం అనుకుంటాం, కానీ సండే సండే అని అసలు ఊడ్చిందే తుడిచిందే కడిగిందే ఉతికిందే ఆరేసిందే ఇదే సరిపోతుంది. సండే సండే అని సండే వస్తే ఒక వర్క్ పెట్టుకుంటారు, ఇంకా వర్క్ ఫినిష్ చేయడమే, మళ్ళీ రెస్ట్ కూడా దొరకదు ఇంకా. యా అసలు పైన షాప్కెళ్ళంటే పైన మొత్తం అది చిన్న బెడ్రూమ్లో మొత్తం తీసేసాం, కొంచెం నీట్గా ఉంది. ఏమన్నా కొంచెం మంచి టెడీస్, వీళ్ళు మొమెంటమ్స్, వీళ్ళ మొమెంటమ్స్ అవి పైన పెట్టా యా కనిపించట్లా. సో ఇలా మొమెంటమ్స్ అట్లాంటివి ఏమన్నా పెట్టాలి మంచివి చూసి, కొంచెం చూడగానే ప్లెజెంట్గా ఉండాలి. మ్యాంగో తిన్నావా? డ్రాయింగ్ వేసినంత సేపు తినింది మ్యాంగో. అదే మన కేక్ అమ్మ తొందర తినడానికి అట్లా ఉంటుంది. కేక్ చాక్లెట్ అయితే లటక్కన నోట్లోకి వెళ్ళిపోద్ది, ఇదైతే ఇంతసేపు పడుతుంది. ఇదైతే నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ అన్నమాట. షాప్కి వెళ్ళి మొత్తం ఇవన్నీ కొంచెం లోపల ఉంటాయి. ఫస్ట్ ఈ చెట్టు చూసేయండి, నేను ఈ చెట్టు పెట్టేటప్పుడు కూడా మీకు చెప్పాను ఎంత బాగా గ్రో అయిందో కదా. అండ్ ఇది ఇవన్నీ లోపల ఉంటాయి, వాటిని మొత్తం బయటికి లాగేసి మాకు కొంచెం నడవడానికి స్పేస్ ఉంచుకుంటాం అంతే. ఇది సీజన్ కాబట్టి అసలు ఎంత స్టాక్ ఉందో చూడండి మొత్తం. అందులోనూ చాలామంది మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇంకా అంటే ఎక్కడో వన్ టౌన్కి వెళ్ళి అక్కడెక్కడో దూరంగా కాకుండా ఈ లోకల్ మెడికల్ షాప్ వాళ్ళందరికైతే బాగా అలవాటైపోయింది. అక్కడ అంటే లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళి మార్కెటింగ్ చేయడం కన్నా ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పి చక్కగా ఇటు వస్తున్నారు. ఫైన్, ఆర్ఎస్ ఫర్మ అయితే సూపర్. బట్ మాకు స్పేస్ అయితే చూడండి ఇంతే, ఒక 2 అడుగులు ఉంచుకున్నాము, 1.5 అడుగు ఉంచుకున్నాము. ఆ కాస్త దాంట్లోనే నడవాలి, అక్కడే ఊడ్చుకుంటాము, అక్కడే తుడుచుకుంటాము, అక్కడే తిరుగుతూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ ఇవాళ ర్యాండమ్ కామెంట్ పికర్లో వచ్చిన నేమ్స్ అయితే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, బయట నుంచి నాయిస్ వస్తే దట్ యువర్ పీపుల్ నో దట్ ఐ మీన్ షాప్. సో ఇవాళ ర్యాండమ్ కామెంట్ పికర్లో వచ్చిన నేమ్స్ అయితే కనుక ధీరేజ్ క్రియేటివిటీ గారు అండ్ హోమ్లీ స్టార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ మీకు కూడా ఇలాగే కామెంట్ సెక్షన్ నుంచి నేమ్స్ కావాలి అంటే ర్యాండమ్ కామెంట్ పికర్లో పిక్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా మీ నేమ్ వస్తే నేను చెప్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్. అంటిల్ దెన్ బై బై.